హాయ్ గాయస్ నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీటిలో మీకు నూట ముప్పై గజాల నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌసెస్ అయితే చూపించిపోతున్నాను రెండు హౌసెస్ మనకి సేల్కి వచ్చినాయి అండి రెండు వుడ్ వర్క్ చేసే ఉన్నాయి ఓకేనా చాలా మంది అడుగుతున్నారు కదా వుడ్ వర్క్ తోటి లేకుండా వస్తున్నాయి అని ఈ రెండు మాత్రం వుడ్ వర్క్ చేసేసి ఉన్నాయి ఎలివేషన్ కూడా చాలా బాగుంది చూడండి టఫ్ అండ్ గ్లాస్ కూడా ఇచ్చారు అండ్ మనకి కింద మనకి కార్ పార్కింగ్లోకి వెళ్లే ముందు ఎంట్రన్స్ రోడ్డు ఎంత సైజ్ అనేది చెప్తాను సో ఎంట్రన్స్ రోడ్ అనేది మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు వడా అండి పక్క ఉడా ప్లాట్ అండి ఇది మీకు లోన్స్ అన్నీ గా వచ్చేస్తాయండి మీకు ఏ బ్యాంక్ వెళ్ళినా లోన్స్ అనేవి మీకు పెర్ఫెక్ట్గా వస్తాయి సో ఒకసారి లోపలికి వెళ్దాం గేట్స్ అయితే చూసారు కదా పది అడుగులు గేట్లు అయితే ఇచ్చారు సింపుల్గా కార్ లోపలికి వెళ్ళి వెనక్కి వచ్చే అంత గేట్స్ అయితే ఇచ్చారు కక్కుతో అయితే పడలేదు వీళ్ళు ఎవరూ బిల్లరు లోపల వుడ్ వర్క్ కూడా ఇస్తున్నారంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని ఓకే సో ఇక్కడ మనకి గ్రానైట్ కూడా కనిపిస్తుంది చూడండి అందరు ఇచ్చినట్టు బ్లాక్ పేరర్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇచ్చారు మనకి గ్రానైట్ కూడా సో టైల్ కాన్సెప్ట్ ప్రొవైడ్ చేస్తారు ఈశాన్యంలో బోర్ అయితే కనిపిస్తుంది ఒక ట్యాప్ కూడా కనిపిస్తుంది చూడండి సో ఒకసారి లోపలికి వెళ్దాం సెల్ టైల్ కాన్సెప్ట్ చూడండి మొత్తం టైల్ కాన్సెప్ట్ కానీ పిల్లర్స్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేస్తారండి చూడండి పిల్లర్ సైజు కూడా నైన్టీన్ టూ ఫిఫ్టీన్ పిల్లర్స్ అయితే మొత్తం ప్రొవైడ్ చేశారు అండ్ పిల్లర్స్ కూడా మంచి డిజైన్స్ ఇచ్చారండి టెక్స్చర్ కాన్సెప్ట్ తోటి పిల్లర్స్ కూడా మంచి డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఎక్కడికక్కడ బీమ్స్ కూడా ఎక్కడ తగ్గలేదండి అంటే స్ట్రెంత్ బాగా ఉంటుంది ఇన్ని బీమ్స్ ఇన్ని పిల్లర్స్ వేస్తే ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది చాలామంది తక్కువ పిల్లర్స్ చేస్తారు ఓకేనా సో ఒకసారి కింద వాష్రూమ్ చూడండి టెయిల్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి కింద ఎప్పుడైనా కిడ్నీ పార్టీస్ అయినప్పుడు మనం ఈ వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో అది కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తున్నారు వాష్రూమ్ అండ్ చూడండి ఇక్కడ వాష్రూమ్ డోర్కి ఎందుకంటే ఈ బోర్డర్ చూపిస్తున్నాను ఇది ఎక్స్ట్రా ఖర్చు అనేది అవుతుందండి ఈ బోర్డర్ లేదంటే డైరెక్ట్గా కన్నం పెట్టేసి అది సింగిల్ డోర్ ఆడిచ్చేయచ్చు అలాగా అలా చేయకుండా ఈ బిల్డరు చుట్టూ ఒక ద్వారబంధం ప్లాస్టిక్ బోర్డర్ అయితే ప్రొవైడ్ చేశారు దానికి చాలా ఖర్చు అవుతుందండి నాకు తెలుసు ఎందుకంటే ప్రతి షాప్కు తిరుగుతున్నాను వీడియోస్ గురించి తిరుగుతున్నాను కాబట్టి నాకు ఐడియా వస్తుంది మీకు అలా తిరగడం వల్ల బోల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయగలను నేను ఓకేనా సో ఇక్కడ చూడండి టైల్ కాన్సెప్ట్ గ్రిట్ టైల్ కాన్సెప్ట్ బాల్కనీలు ఎంత బాగా డిజైన్ చేశారు అండ్ పైన కూడా సీలింగ్ మనకు ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్ సీలింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బాల్కనీ చాలా స్పేసెస్గా ఉందండి చుట్టుపక్కల హౌసెస్ ఎలా ఉన్నాయి చూద్దాం అండ్ ఇది మనకి టఫ్ అండ్ గ్లాస్ విత్ అండి చూడండి మొత్తం ఏరియా అంతా డెవలప్డ్ ఏరియా అండి మీకు చిన్న ముసలివాడ మీకు చెప్పలేదు కదా మెయిన్ చిన్న ముసలివాడ మెయిన్ రోడ్ నుంచి క మహా అయితే వన్ కేఎం రేడియస్ వస్తుందండి అండ్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ కాన్సెప్ట్ అండ్ టైల్ కాన్సెప్ట్ చూడండి మొత్తం టైల్ కాన్సెప్ట్ మొత్తం ఎంట్రన్స్ గోడ అంతా ఇచ్చేసారు అండ్ సింగిల్ విండో సింగిల్ డోర్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు అంతా ఇదే లేటెస్ట్ వెల్లా టైపు అండ్ ఈ చివరి మనకి ఒక చిన్న సెట్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి బ్యాక్ చిన్నదేం కాదు పెద్దదే ఇచ్చారు ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి కొలి కొలిజన్ లేదు చాలా సెపరేట్ ఇచ్చారు అనమాట ఓకేనా ఎక్కువ సెట్ బ్యాక్స్ ఇచ్చారు ఇప్పుడు ఎవరు బ్యాక్స్ అయితే వదలట్లేదు ఈయనైతే మనకి బాగా సెట్ బ్యాక్స్ ఇచ్చారండి సో ఇదిగా ఈ హౌస్ ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం హౌస్ టైల్ కాన్సెప్ట్ చూడండి చాలా బాగుంది కదా అండ్ పైన సీలింగ్స్ కానీ అన్నీ ఇది మనకి ఎగ్జాక్ట్గా పొడవ వెడల్పు అనేది ఇరవై మూడు పాయింట్ ఐదు ఇంటూ యాభై అండి నూట ముప్పై పాయింట్ ఐదు స్క్వేర్యాడ్స్ అయితే ఎగ్జాక్ట్గా వస్తుంది ఓకే సో వుడ్ వర్క్ అని చెప్పాను కదా ఇది మెయిన్ మన ఎంట్రన్స్ పూజా గది ఈశాన్యంలో పూజా గది కంప్లీట్గా విత్ డోర్స్ ప్రొవైడ్ చేస్తారు చూడండి క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసి చూపిస్తాను మొత్తం ఎట్లా ఉంటుందో సో ఇది గాయస్ పూజా గది డోర్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది కింద వరకు ఇచ్చారండి పైనుంచి కింద వరకు అండ్ మొత్తం వుడ్ వర్క్ ఇచ్చారు ఇటువైపు కూడా మనకి ఈస్ట్ వైపు ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి ఆల్రెడీ బ్యాక్ చూసాం కదా అటువైపు ఈ ఈస్ట్ డోర్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు డోర్స్ చూడండి ఈ అన్ని సన్మైక డోర్స్ ఉంటే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి మీకు ఒక క్లాస్ లుక్ రావడానికి ఇలాంటి ఆర్డర్ చేస్తేస్తారు ఇప్పుడు డైరెక్ట్గా షాప్లో ఉంటాయి కదా అవి కాదండి ఈ ఆర్డర్ చేసి తెచ్చుకుంటారు టీవీ యూనిట్ ఏరియా కానీ అండ్ ఇక్కడ ఆర్చ్ చూడండి కంప్లీట్గా సీలింగ్ లైట్స్తో ఎంత ఆర్చ్ ఇచ్చారో మనకి మొత్తము సీలింగ్స్ లైట్స్ తోటి ప్రొవైడ్ చేస్తారు ఒకసారి రెండు బెడ్రూమ్లు చూద్దాం అందుకంటే ముందు మధ్యలో కామన్ వాష్రూమ్ అయితే ఇట్లా కనిపిస్తుంది సో ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది ఇటు మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కనిపిస్తుందండి ఓకే కిచెన్ ఏరియా అయితే ఇదండి మనం అన్నిట్ల ముందు కామన్ వాష్రూమ్ టైల్ కాన్సెప్ట్ ఎలా ఉందో చూసేద్దాం సో వాష్రూమ్ డోర్ కూడా బాగుందండి సో ఇది మనకి ఇండియన్ కమ్మోడ్ టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది ఇండియన్ కంబోడ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ అయితే ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు వరకు మనం ఈ సీలింగ్స్ అయితే చూడలేదు అండ్ సింగిల్ వాల్ కాన్సెప్ట్ కూడా ఇచ్చారు చూడండి సింగిల్ వాల్కి ఎల్లో కలర్ ఇచ్చారు మిగతా అన్ని వాల్స్కి సెపరేట్ కలర్స్ ఇచ్చారు సో ఇది మనకి వుడ్ వర్క్ అండి మొత్తం వుడ్ వర్క్ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇట్లా కనిపిస్తుంది పైనుంచి కింద వరకు అంతా లేటెస్ట్ వుడ్ వర్క్ ఏనా అండి ఏదో పాత కాలంలో అయితే కాదు మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దది ఉందో చాలా పెద్ద రూమ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూము మీరు చూస్తేనే అర్థమైపోతుంది చివరి నుంచి ఆ చివరి వరకును వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి కలర్ కాన్సెప్ట్స్ అనేవి సింగిల్ కోటింగ్ వేశారు అందుకే అట్లా కనిపిస్తుంది ఇంకో కోటింగ్ అయితే ఉందండి అంటే ఇంట్లో దిగాక వేస్తారు బిల్డర్ అయినా ఎందుకంటే పాడు చేసేస్తారు కాబట్టి సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ విత్ చూసారు కదా సిరా కమ్మోడ్ అండి చాలా కాస్ట్ ఉంటుంది మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కాస్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇది మొత్తం నూట ముప్పై పాయింట్ ఐదు స్క్వేర్ యార్డ్స్ వడాబిట్టు థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి మీకు ఎలాగైనా అంటే లోన్స్ ప్రతి బ్యాంక్లోనే వస్తాయండి సో ఇది చూశారు కదా ఈ వాల్స్ మీద మనం ఏమైనా గిఫ్ట్ ఐటికల్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా చిన్న ఇచ్చి ఒక లైట్ ప్రొవైడ్ చేశారు కిచెన్కి వెళ్ళే ముందు అది కూడా మంచి లుక్ తోటి టెక్స్చర్ కాన్సెప్ట్ ఇచ్చారు సో ఇది మనకి కిచెన్ ఏరియా అండి లేడీస్ అడ్డా ఓకే వాళ్ళకి ముందు నచ్చితేనే మనం బిల్డింగ్ కొనగలం అండి లేదంటే అసలు కొనలేము నాకు తెలుసు ఎందుకంటే నేను ఎంతోమందికి విజిట్స్ పెట్టాను కాబట్టి లేడీస్ నచ్చిందంటే నా డీల్ అయిపోయినట్టేనండి ఓకే సో ఇది మనకి ఇక్కడ కూడా మనం డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేసుకోవచ్చు ఎల్ షేప్ చూడండి చాలా బాగుంది కదా ఎల్ షేప్ టైల్ కాన్సెప్ట్ ఇచ్చారు గ్రానైట్ కానీ చుట్టూ కంబోర్డ్స్ మొత్తం కంబోర్డ్స్ చేశారు ఇక్కడ మనకి ఫ్రీజ్ పాయింట్ వస్తుందండి మొత్తం ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఎట్లా వస్తుంది సో ఇప్పుడు మనం బాల్కనీ ఎట్లా డిజైన్ చేశారో చూసేద్దాం సో ఇది మనకి బాల్కనీ ఏరియా అండి గ్రిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు చూసారు కదా టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి అండ్ ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు మొత్తం గ్రిల్స్ తోటే ఉంది ఎల్ షేప్ బాల్కనీ అయితే వస్తుందండి ఆ ప్లేస్ నుంచి మనం ఈస్ట్ వైపు కూడా వెళ్ళొచ్చు గైస్ చూపిస్తాను చూడండి సో ఇది మనకి ఈస్ట్ వైపు ఆల్రెడీ స్టార్టింగ్ లో చూపించాను కదా ఆ కనెక్టివిటీ సో ఇది గా నూట ముప్పై గజాల నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ పైన కూడా ఒక ఫ్లోర్ ప్లాన్ ఎక్స్ట్రా ఉంది